హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజున నమ్మకమైన పనివాళ్ళు ఉండడం చాలా కష్టం మన దగ్గరుండి పని చేస్తూనే కొంతమంది పనివాళ్ళు పనిచేస్తూ ఉంటారు లేకపోతే పని దొంగలుగా మారిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే అమెరికాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అదే విషయాన్ని ఆ ఇంటి యజమాని బయట చెప్పడం జరిగింది సాధారణంగా పనివాళ్ళు అంటే ఎలా ఉంటారు మనం ఎప్పుడైనా నమ్మకం లేని వాళ్ళు అంటే అందరూ అని అనడం లేదు కానీ కొందరు పని వాళ్ళు ఇంట్లో దొంగతనం చేయడం కొన్ని వస్తువులు లేకపోతే ఏదైనా డబ్బులు తీయడం అలాంటివి చేస్తుంటారు కానీ ఒక వింత సంఘటన ఒక ఇంట్లో చోటు చేసుకుంది అది సీసీ కెమెరాలో పెట్టి ఎవరూ నమ్మలేని పరిస్థితులు నెలకొన్న జరిగిన విషయం ఏంటో ఒకసారి చూద్దాం డానియల్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే కానీ తనకు పద్దెనిమిది ఏళ్లలో చాలా తక్కువ విపరీతంగా టెక్నాలజీస్ అనే బాగా తెలుసు అనమాట సో అలా తెలియడం వల్ల ఎక్కువగా డబ్బు సంపాదించడం అంతా తన ఫోకస్ మీద పెట్టడం జరిగింది అయితే పెళ్లి చేసుకోలేదు అమ్మా నాన్నలకి దూరంగా ఉంటున్నాడు ఇక్కడ ఇంట్లో ఉంటే అప్పటికి తన లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు తన ఇంటిని చూసుకునే వ్యక్తి ఎవరు లేరు అంటే పొద్దున్నే లేస్తాడు ఎనిమిది ఎనిమిదింటికి లేస్తాడు తొమ్మిదింటికి తయారీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు మళ్ళీ రాత్రి ఎప్పుడో తొమ్మిదింటికి వస్తాడనమాట సో ఏమనుకుంటాడు అంటే ఇంటిని చక్కగా శుభ్రం చేసే కొద్దిగా ఏదైనా డిన్నర్ ఫుడ్ రిపేర్ చేస్తే ఒక సర్వెంట్ కావాలి అనుకుంటాడు సరే సరే అతనికి తెలిసిన ఒక ఫ్రెండ్కి చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఒక పనమ్మ అని పంపిస్తాడనమాట సరే ఆ పనమ్మాయి అమ్మాయి వస్తుంది పొద్దున్నే వస్తే ఆ అమ్మాయికి అన్ని విషయాలు చెప్తాడనమాట అన్ని విషయాలు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఆ అమ్మాయి తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది మొదటి నెల రోజులు ఇల్లు అద్దంలాగా పెట్టింది ఎక్కడా కూడా ఇంకా డస్ట్ కూడా కనిపించలేదు డానియల్కి దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫోన్లో డబ్బులు పోతే పోయాయి నా ఇల్లు క్లీన్గా ఉంది రాత్రి వచ్చేసరికి చక్కని భోజనం ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు సరే అని చెప్పి ఒక వన్ మంత్ అయ్యింది ఆ తర్వాత నెక్స్ట్ మంత్ చిన్నగా ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి పెరగడం మొదలుపెట్టింది దాంతో అర్థం కాని డానియల్ బహుశా తనకు ఏదైనా హెల్త్ బాగాలేదేమో అనుకున్నాడు అయితే ఒక మూడో నెల నుంచి తమ గదిలో ఒక వింత వింత వస్తువులు చూడడం మొదలు పెట్టాడు అదేంటి అంటే తన టీషర్ట్లు మాయమైపోవడం తన బెడ్ కూడా చిందరవందరగా మారిపోవడం ఇట్లా రకరకాలుగా మనసు తన ఒక మాటలు చేస్తూ ఎందుకు వింతగా అనిపించాయనమాట ప్రతిరోజు పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తుంది ఆ పనయ్ పనమ్మాయి రాత్రి వచ్చేసరికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది సరే ఏం జరుగుతుంది ఈ అమ్మాయి ఎందుకు ఇల్లు తోడడం లేదు ఒక రెండు మూడు సార్లు అడుగుతాడు ఏంటమ్మా ఇల్లు చూడలేదు అని అది ఇది అంటే సార్ నేను చూసేస్తాను చేసేస్తాను అంటుంది కానీ ఏమీ మాట్లాడదనమాట సరే ఇలా కాదని చెప్పేసి డానియల్ ఏం చేస్తాడంటే సీసీ కెమెరాలు పెడతాడు అమ్మాయికి తెలియదు అనమాట కామ్గా ఉంటాడు ఒక పదిహేను రోజులు అవుతుంది ఆ తర్వాత కూడా ఇల్లు శుభ్రంగా లేకపోవడం అలాగే చిందర వందరగా తన బెడ్రూమ్ ఉండడం ఇవన్నీ కూడా చూస్తాడు సీసీటీవీలో చూద్దామని చెప్పేసి సీసీటీవీ ఓపెన్ చేసి చూసేటప్పటికి షాకింగ్ సంఘటనలు అతని ముందు బయటపడతాయి అదేంటి అంటే ఆ పన్నమ్మాయి ఒక మామూలు ఫుల్ డ్రెస్ వేసుకున్న పన్నమ్మాయి ఎప్పుడైతే ఓనర్ బయటికి అప్పుడు తన అర్థనం వల్ల తయారైపోతుంది తయారైపోయిన తర్వాత తన ఒంటి మీదకి డేనియల్ టీ షర్ట్ అన్నీ వేసుకోవడం జరుగుతుందనమాట అంటే టీ షర్ట్స్ అన్ని యజమాని బట్టలు తీసుకుని వేసుకుంటూ ఉంటుంది అనమాట అలా వేసుకోవడమే కాకుండా తన బట్టలు ఉతకడానికి వేసేస్తుంది డేనియల్ బట్టలను కూడా వాడుకున్న తర్వాత వాటిని ఉతకడానికి వేసి తన బట్టలు మళ్ళీ తిరిగి వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతేకాకుండా డానియల్ బెడ్ మీద నిద్రపోతుంది డేనియల్ బెడ్ టీవీ చూడడం ఇలాంటివన్నీ చేస్తుంది ఇది అంతా వింత చేష్టలు చూసిన డానియల్ పిచ్చెక్కిపోతాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం తనకి ఎందుకంటే ఎవరైనా దొంగతనం చేస్తారో పని దొంగల్లాగా టీవీ చూస్తూ కూర్చుంటారు ఆ అమ్మాయి బట్టలు తీసేసి డానియల్ బట్టలు ఎందుకు వేసుకుంటుందో అని అర్థం కాక తలబాతుకొని ఇదే వీడియోలో కొన్ని ఫోటోలను సైకల్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అయితే సైకల్ సైకలిజిస్ట్ ఏమన్నాడంటే ఆ అమ్మాయికి మీ మీద ప్రేమ ఇష్టం మోజు ఇవన్నీ ఉన్నాయి కానీ మీరు స్థాయిలో ఆమె కన్న ధనికుడు ఆమె ఒక పని అమ్మాయి కేటగిరీలో ఉంది కాబట్టి ఆమె మీ ముందు తన ప్రేమను ఇష్టాన్ని మోజుని బయటపడడం లేదు అంతేకాకుండా ఈ రకంగానే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది నీ గురించి ప్రేమ చెప్పడానికి ఇష్టపడడం లేదు అనడంతో ఆ అబ్బాయి ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో ఇమీడియట్గా ఈ ఫోటోని తీసుకువెళ్ళి ఆ అమ్మాయి ముందు పెట్టి నువ్వు వెంటనే ఇక్కడ పని మానేసాయి నువ్వు ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు దయచేసి నీ పని నువ్వు చూసుకో నా పని నేను చేసుకుంటా అంటూ అమ్మాయికి తెలియదు చెప్పి ప్రయత్నం చేశాడు అయితే ఈ విషయాన్ని కూడా ఈ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది ఆ సమయంలో చాలామంది సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా వెంటనే మీరు కోర్టు ద్వారా న్యాయస్థానం ద్వారా న్యాయం తెలుసుకోకూడదా అని అడిగితే అప్పుడు ఆ అబ్బాయి ఒకటే మాట అన్నాడు ఆ అమ్మాయి తెలుసో తెలియక తప్పు చేసింది మందలించాల్సిన బాధ్యత నాకుంది ఆ సీసీటీవీ ఫొటోస్ నేను దాచిపెట్టుకున్న ఇది ఎప్పుడైనా సరే అమ్మాయితో ఒక జాడిస్తే నేను వెంటనే చట్టం దృష్టిగా తీసుకువెళ్తాను ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి కంటూ ఒక జీవితం ఉంది ఆ జీవితాన్ని నేను పాడు చేయాలనుకోవడం లేదు అందుకనే ఆ అమ్మాయి విషయంలో ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదు ఆ అబ్బాయి చెప్పడం జరుగుతుందనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి